వెల్కమ్ బ్యాక్. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే సివిల్స్ లో నారాయణ విద్యార్థులు సంచలన విజయం సాధించారు. నేడు ప్రకటించిన యూపీపీఎస్సీ 2021 ఫలితాల్లో జాతీయ స్థాయిలో 154వ ర్యాంకు వి మనీష, 650వ ర్యాంకు ధరావత్ సాయి ప్రకాష్ జయభేరి మోగించారు. ఈ సందర్భంగా కోహెడలోని నారాయణ ఐఏఎస్ అకాడమీలో ప్రత్యేకంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. సివిల్స్ లో విజేతలుగా నిలిచిన విద్యార్థులను పుష్పగుచ్చాలతో అభినందించారు. అనంతరం నారాయణ విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్స్ డాక్టర్ పి సింధూరా నారాయణ, పి శరణి నారాయణ మాట్లాడారు. 21 సంవత్సరాలకే ఐఏఎస్ కలను నెరవేర్చేందుకు నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీని తీర్చిదిద్దినట్లు తెలిపారు. గత 10 సంవత్సరాలుగా వేలాది మందిని ప్రభుత్వ ఉన్నత ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఘనత నారాయణకు ఉందన్నారు. అందుకు సాక్ష్యమే నేడు సాధించిన విజయాలుగా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో నారాయణ ఐఏఎస్ అకాడమీ డీన్ ఎన్ రామలింగారెడ్డి, ప్రిన్సిపల్స్, లెక్చరర్స్, నాన్ టీచింగ్ స్టాఫ్ పాల్గొన్నారు. ఈ రోజు పర్టికులర్ గా వీఆర్ వెరీ వెరీ హ్యాపీ బికాస్ పోస్ట్ కోవిడ్ అన్ని సెంటర్స్ ఓపెన్ అవుతున్నాయి, ఫిజికల్ గా కూడా రన్ అవుతున్న దానిలో ఎలాంగ్ విత్ ఆర్ రెగ్యులర్ బోర్డ్ రిజల్ట్స్ అట్ ద సేమ్ టైమ్ ఒక స్టేట్ లెవెల్ రిజల్ట్సే కాకుండా నేషనల్ లెవెల్లో జేఈఈ నీట్తో పాటు ఈవెన్ సివిల్స్ ఎగ్జామినేషన్స్లో కూడా నారాయణ గ్రూప్ ఎంత స్ట్రాంగ్గా ఒక డిటర్మినేషన్తో ప్రోగ్రామ్ ఏదైతే లాంచ్ చేశామో ఆ దాని యొక్క అవుట్పుట్ అన్నది ఈరోజు మేమందరం ఎంజాయ్ చేస్తున్నాము. ఆ ఎంజాయ్మెంట్ని మీతో షేర్ చేసుకోవడానికి ఈరోజు ప్రెస్ అన్నది పిలిపించాము. సో నిన్న సివిల్స్ రిజల్ట్స్ అన్నవి అనౌన్స్ చేశారండి. కంట్రీ వైడ్ జరిగే ఎగ్జామ్ మీ అందరికీ తెలుసు. మనము నారాయణ గ్రూప్ ఆల్మోస్ట్ 45 ఇయర్స్గా స్టూడెంట్స్ని బెస్ట్ ఐఐటీస్లోకి అలాగే బెస్ట్ మెడికల్ కాలేజెస్లోకి పంపిస్తోంది. నిన్న ప్రకటించిన యూపీఎస్సీ రిజల్ట్స్లో 2 ర్యాంక్స్, 2 బెస్ట్ ర్యాంక్స్, 154th ర్యాంక్ మనీష అండ్ అదేవిధంగా సాయి ప్రకాష్కి ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ వచ్చాయండి. యూపీఎస్సీ ఎగ్జామినేషన్లో అది కూడా ఏజ్ ఆఫ్ 22కి యూపీఎస్సీ ఎగ్జామినేషన్ క్రాక్ చేయడం మామూలు విషయం కాదు. మీ అందరికీ తెలుసు కరెంట్ అఫైర్స్ గురించి నాలెడ్జ్ ఉండాలి, ఎంతో క్రిటికల్ థింకింగ్, ఎంతో కాన్సెప్చువల్ లెర్నింగ్, ఇవన్నీ కంబైన్ చేసి మేము నారాయణ ఐఏఎస్ అకాడమీలో ఎన్నో పర్ముటేషన్స్ కాంబినేషన్స్ చేసి ఒక స్టూడెంట్ మా అకాడమీలో జాయిన్ అయితే అసలు ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ వీక్ పాయింట్స్ ఉన్నాయి, ఎలా స్ట్రెంగ్తెన్ చేయాలి, ఎలా నెక్స్ట్ స్టెప్లో వాళ్ళ మార్క్స్, వాళ్ళ నాలెడ్జ్ అన్ని ఎలా ఎన్హాన్స్ చేయాలని ఎన్నో రకరకాల మా ఆర్ఎండి టీమ్తో 45 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఆర్ఎండి టీమ్ ఉందండి. ఎన్నో పర్ముటేషన్ కాంబినేషన్స్ చేసి ఈరోజు ఈ లెవెల్కి వచ్చాం, ఇంత అద్భుతమైన రిజల్ట్స్ వచ్చాయి. మా ఎయిమ్ ఈ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మాక్సిమం రిజల్ట్స్, ఇందాక మా అక్క చెప్పినట్టుగా 25% ఆఫ్ ద కాంట్రిబ్యూషన్ ఈ తెలుగు రాష్ట్రాల నుంచే రావాలి అండ్ డెఫినెట్ గా నారాయణ గ్రూప్ చేస్తుంది. అండ్ నారాయణ ఐఏఎస్ అకాడమీలో 5 ఇయర్స్ ఉన్నాను నేను. అలాంగ్ విత్ దాట్ 6th ఇయర్ కూడా ఐ వాజ్ అ పార్ట్ ఆఫ్ స్పార్క్ బ్యాచ్. ఫస్ట్ ఇంటర్మీడియట్లో వీ హ్యాడ్ సబ్జెక్ట్స్ లైక్ హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ జియోగ్రఫీ అలాంగ్ విత్ సివిల్స్ ప్రిపరేషన్. సో ఇంటర్లో జాయిన్ అయినందువల్ల ఇట్స్ లైక్ టోటలీ ఏం తెలియని వాళ్ళకి వీ ఫార్మ్ కాన్సెప్షువల్ క్లారిటీ. సో కాన్సెప్షువల్ క్లారిటీ వచ్చినప్పుడు ఐ థింక్ బేస్ ఫామ్ అయితే వీ కెన్ గో ఆన్ ప్రోగ్రెసింగ్. సో ఇది ఫస్ట్ అటెంప్ట్ అట్ ది సివిల్స్ ప్రిపరేషన్ ఇన్ నారాయణ ఐఏఎస్ అకాడమీ. తర్వాత డిగ్రీ లెవెల్లో వీ హ్యాడ్ డిగ్రీ అలాంగ్ విత్ ఇంటిగ్రేటెడ్ కోచింగ్ అండ్ ఇంటర్లో చదివిన దానికి దెర్ వాజ్ అ కంటిన్యూయేషన్ ఇన్ డిగ్రీ. అండ్ 6th ఇయర్లో ప్యూర్లీ వీ వర్ ఎయిమింగ్ టు క్రాక్ అటెంప్ట్ ఇన్ ది ఫస్ట్ అటెంప్ట్, బట్ అన్ఫార్చునేట్లీ ఫస్ట్ అటెంప్ట్లో అవ్వలేదు. బట్ దిస్ హోల్ ప్రాసెస్ హెస్ హెల్ప్ మీ ఇన్ ది సెకండ్ అటెంప్ట్. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ నారాయణ ఐఏఎస్ అకాడమీ ఫర్ హెల్పింగ్ మీ ఇన్ బిల్డ్ అప్ ది కాన్సెప్ట్స్ యాజ్ వెల్ యాజ్ ది అమేజింగ్ సపోర్ట్ ప్రొవైడెడ్ బై ఫ్యాకల్టీ. అండ్ దెర్ వర్ సమ్ ఫ్యాకల్టీ ఇన్ నారాయణ ఐఏఎస్ అకాడమీ హూ యాక్చువల్లీ బిలీవ్డ్ ఇన్ మీ అండ్ దే కెప్ట్ మీ మోటివేటింగ్ ఆల్ త్రూ ది ప్రాసెస్. ఇట్ హెస్ బీన్ నియర్లీ 6 ఇయర్స్ ఐ హ్యాడ్ అసోసియేషన్ విత్ నారాయణ ఐఏఎస్ అకాడమీ. And I would like to thank all of them for being a part of my journey.